ఇదేంట నా ఐటెంలు ఎక్కడికి తీసుకొచ్చావ్? రేయ్ వీకెండ్ కదరా, ఇళ్లలో చెప్పకుండా అమ్మాయిలు బయటకు వచ్చేస్తుంటారు. అట్లాంటి అమ్మాయిని క్యాచ్ చేసావు అనుకో లైఫ్ సెట్ అయిపోతే. డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మన లెవెల్ తీసుకొచ్చేది. బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ ని? యా ష్యూర్, ప్లీజ్. మీ చేతిలో ఏదో మాయాజాలం ఉందా? మా ఊరు చిన్నప్పుడు నుండి దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. ఇఫ్ యు డోంట్ మైండ్. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, రైట్? విత్ ప్లెజర్. ప్లీజ్ నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా అమ్మా. డ్రైవర్ చెప్తారా? వీడేంటి చికెన్ కొన్ని వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ కలిపికిన కోడిలయ్యా? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా, యాక్సిడెంట్? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5-స్టార్ హోటల్లో. అబ్బా, అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చేయను అని చెప్పి నన్ను బలవంతంగా కార్ ఎక్కించాడు. ఆ కార్ వీడే దొంగలించినట్టు నాకు తెలియదు. అంటే ఆ కార్ నీది కదా? నాది కాదు అమ్మా. ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఎరా, నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నమస్కా. నువ్వెందుకు నోరు మూసుకున్నావు? తర్వాత ఏం జరిగింది? రోడ్డు మీద అమ్మాయిని పికప్ చేస్తావురా? అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుతున్నావు. అరగంట? అవును, నన్ను ఆవిడ బాత్రూమ్ లోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు సార్? లోపల ఉన్నాడు సార్. కమ్ సార్. ఈ కాలనీలో 2 నెలల్లో 5 మంటలు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 మంత్లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈరోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకుని వీణ్ణే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి. అలా మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు. హాయ్. ₹1,000 ఇచ్చావనుకో మంచి ఇసుకి వేసి మంచి చక్కెర వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు. మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని చేస్తాడు రా, కావాలంటే నువ్వు శని నానా సంఖ్య లాగెత్తొచ్చు. రియలీ? మీ మామ కంట్రీ. మేడం చీ 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 చీ
నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడూ చూడలేదు. ఏ సిగ్గు లేదు, ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టి వస్తా. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇది ఒకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు గానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. బరే బొమ్మరా బాబు. మేడం క్లియర్ గా షూట్ చేయొచ్చు, క్లోజ్ రేంజ్ పోయిన. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్ మేడం. వాడి సంగతి లేక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? ఆ అబ్బాయిలో నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే లక్ష రూపాయలు తీసుకొస్తున్నాను. రియల్లీ? అయ్యా, మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది బాయ్యా? వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచ్చి చెత్తనాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పని ఏంటో ఫస్ట్ చూడు. వీడు ఇదే పోయే కాదు మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. కదా మేడం. ఏంటి చికెన్ గున్యా వస్తుందా? ఎన్ని రేపులు చేస్తావు చెప్పరా. నేనెవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా. మర్యాదగా నేల లొప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్ది చెప్పండి. ఏం చేస్తారు ఇక్కడ మేడం? సమయానికి వచ్చారు, మీరు రెండు పేకండి. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. బుద్ధు దానికి అసలు ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును, ఇదే కదా. ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం ఇచ్చింది మేడం. నీ ఉన్నాగా చూసావుగా, ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంకరాకి బాట. ఇట్స్ ఆల్ రైట్, కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగే రండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమ్మాయి కూడా నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కొడలేదా? ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే, బానిసగాను బట్లర్ గాను నేనేలో బతుకుతాను. Oh,